హలో అండి, నేను నూర్జహాన్. వంకాయలు, కొన్ని వెరైటీస్ వంకాయలు చాలానే వచ్చినాయండి. అయిగోండి, ఇదొక వెరైటీ. ఎక్కడంతా చూసారా ఈ పొడవు వంకాయ. ఈరోజు హార్వెస్ట్ చేద్దామండి వంకాయల వెరైటీస్. అక్కడ తెల్ల వంకాయ ఉంది, అక్కడ చూపిస్తాను. క్యాప్సికం, అదిగోండి ఎంత పోత వచ్చిందో చూసారా. కాయలు ఇక్కడ చెట్టు నిండా పోత వచ్చిందండి. ఇక్కడంతా ఇక్కడ ఒక వెరైటీ. ఇది మోటుమాల వంకాయ, అదిగోండి. ఇది ఫస్ట్ కాయ మొక్కకి, ఇది సీడ్స్ కొంచాలండి. ఆ వైట్ వంకాయ కూడా చూపించి ఇంకేమేమి వెరైటీస్ ఉన్నాయో చూసుకొస్తారండి ఈరోజు. ఇంకా చూసారా ఇది ఒక వెరైటీ. ఇవన్నీ నేను వేయకుండానే పడిమలిచిన విత్తనాలండి. ఇది చూసారా ఇది ఒక వెరైటీ. ఇది ఫస్ట్ టైం మన గార్డెన్లో వచ్చింది. వైలెట్, వైట్ మిక్స్డ్. వైట్ పొడవు ఉంది, వైట్ పొట్టు ఉంది, కానీ ఇవి మిక్స్డ్. చూడండి ఎట్లా కాస్తున్నాయో. ఇది ఒక కాయ సీడ్స్ కొంచాలి, మిగతాయి కోద్దాం. అయ్యండి, ఇంకా అటు సైడ్ వైట్ వంకాయ ఉంది. ఇవి రావు, కట్ చేయాలి. అక్కడ నిమ్మకాయలు చూసారా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, అవి కూడా కొద్దాం. బత్తాకాయలు పెరుగుతున్నాయి. డ్రాగన్ ఫ్లవర్స్, అదిగోండి ఎండిపోతున్నాయి కాయలు. ఇదేంటంటే ఒకే కొమ్మకి పక్క పక్కనే రెండు కాయలు వచ్చినాయి. కొంచెం చిన్న సైజే వస్తుందండి. అక్కడొకటి అక్కడొకటి వస్తే పెద్ద పెద్ద సైజ్ వస్తుంది. ఇలా పక్క పక్కనే రెండు కాయలు వస్తే కొంచెం రెండు కాయలు చిన్న సైజ్ వస్తాయి. అవి ఇప్పుడే స్టార్ట్ అయినాయండి మునక్కాయలు. మునక్కాయలు మళ్ళీ మొదలైనవి. అక్కడ ధాన్యం ఉన్నాయి, కొన్ని కోద్దాం. ఎక్కడ పోసినా అక్కడే పెట్టేసి తర్వాత అన్నీ తీద్దాం. ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను. ఇక్కడ వంకాయలు అయితే కోసేటప్పుడు ఎవరో ఒకరు ఉండాలండి పట్టుకోవటానికి. కట్ చేయాలి కదా, ఇలా చేతితో తెంచితే రావు. మలబరీ చూసారా మొత్తం ఆకంతా తీసేసాను, అదిగోండి. ఆకంతా తీసేసి మనం ఇలా కంపోస్ట్లో వేసుకోవచ్చు. ఇది ఒక టైపు, అదిగోండి అలాగా వస్తుంది. గ్రీన్ కలర్ పొట్టికాయ, రౌండ్ వంకాయ, వైట్. చాలా అందంగా అనిపిస్తుందండి ఈ కాయ. ఇప్పుడే పెరుగుతుంది, ఇది ఒకటే కాయ ఉంది. మల్ల చెట్టు అదిగోండి కట్ చేసేసాను, ఇప్పుడు చిగుర్లు వస్తాయి.
ఈ పెద్ద కాయ సీడ్స్కొని చేద్దాం. ఇవి గుత్తులు గుత్తులుగా వేస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ వంకాయలు, గ్రీన్ కలర్, చాలా పెద్ద సైజ్ అండి. ఎండల వలన కొంచెం చిన్న కాయలు కాసినాయి. ఇవి చాలా పెద్ద సైజు కాయ ఇది. అక్కడ లోపల కొన్నాయి చూడండి దానిమ్మ, అవి కోసేసేయచ్చు. ఇవి పిందెలు, ఇవి ఇంకా ఒక 10 డేస్ పట్టిద్ది. ఇవి చూసారా, 5 కాయలు ఒకే గుత్తి, ఇక్కడ 5 కాయలు ఒకే గుత్తి. పూత రాలిపోతుందండి అని చాలా చెప్తున్నారు. దానిమ్మ చూడండి, మాకు అసలు పూతే రాలదు. ఫీమేల్ అలాగే ఉంటాయండి, మేల్ రాలిపోతాయి. అటు సైడ్ అంతా లోపలకంతా ఉన్నాయి, నేను చూసుకొస్తాను. తర్వాత ఓ ఇక్కడ మునక్కాయ, అదిగోండి చాలా పెద్ద కాయ ఇది. ఆ పైన ఉన్నాయి కొన్ని, చూసి కోస్తాను. తర్వాత పండిని చూసారా, స్ట్రాబెర్రీ జామ. అయ్యండి కొన్ని హార్వెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు పండిని మళ్ళీ ఓ పండిపోయి రాలిపోతున్నాయి, చాలా మెత్తబడిపోయినాయి అండి. అలా పట్టుకోగానే అలా ఊడొచ్చేస్తున్నాయి. ఒక కాయ కింద పడిపోయింది, ఇవి పచ్చిగా ఉన్నాయి. అటు సైడ్ కూడా ఉన్నాయి. ఇక్కడ అంజీర్ చూడండి, ఇది బాగా పండిపోయింది. ఈ కొమ్మకి ఇప్పుడే మొదలైన కాయలు అదివండి. ఎండలకి సైజు తగ్గింది, చిన్న సైజు. కొంచెం వర్షాలు పడితే ఇక పెద్ద పెద్ద కాయలు కాస్తాయి. ఇది కోసేసేయచ్చు. ఇవి ఇంకా ఎలా కొయ్యాలండి అని అడుగుతున్నారు. అలా గోరుతో నొక్కితే స్మూత్గా వెళ్ళిపోద్దండి, అప్పుడు అయిపోయినట్టు. ఆ పైన చూడండి పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి, అటు సైడ్ అవన్నీ కొయ్యాలి. హైట్లో ఉన్నాయి కాబట్టి కోసేటప్పుడు చూపించలేకపోతున్నాను. ఇక్కడంతా కాకర, అది చూసారా కాయ. నేను కీర అని వేసానండి విత్తనాలు, అదేంటో బూడిద గుమ్మడిలాగా కనిపిస్తుంది. అటు సైడ్ కూడా ఒక కాయ వచ్చింది. ఇదిగోండి అన్నీ, అటు సైడ్ అంతా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. ఈ బూడిది గుమ్మడి అయితే నేను వేయలేదండి, ఎలా పడి మలిచిన ఈ గార్డెన్లో. ఇక్కడ నారింజ కాయలు పెద్దగా అవుతున్నాయి, దొండకాయలు. దొండకాయలు ఇంకా అయిపోలేదు, ఇంట్లో ఉన్నాయి. ఇంకా ఎన్ని ఉన్నాయో చూడండి, ఇక్కడంతా స్టార్ట్ అయినాయి. అటు సైడ్ చూపిస్తాను. అక్కడంతా దొండకాయలేనండి, కనిపిస్తున్నాయా? అవన్నీ ఇప్పుడు కొయ్యాలి. ఇది చూసారా, ఇది ఒక వెరైటీ వంకాయ.
స్వీట్ లెమన్ అదిగోండి బాగా పూత పిండి చాలా కాయ వస్తుంది సైడ్ కొమ్మ కట్ చేసిన తర్వాత బాగా పడిందండి కాయ ఆ చెట్టు కూడా కానీ ఈ చెట్టుకు చూడండి అలా వెళ్ళిపోతుంది దీనికి కాయలు కాయట్లేదు ఇదిగోండి ఇది కూడా చూడండి సైడ్ కొమ్మ అది కట్ చేసిన తర్వాత ఎంత పూత పిండి వస్తుంది ఇంతకుముందు వీడియోలో చూపించాను ఏ కొమ్మ కట్ చేసుకోవాలి అని దొండకాయలు అక్కడంతా దొండకాయలు ఉన్నాయి అవన్నీ కోసి చూపిస్తాను చెరుకు చూసారా చెరుకు మాత్రం సైడ్ కొడు కొమ్మలు వస్తున్నాయి అయ్యండి చెరుకు కట్ చేయకపోయేసరికి అక్కడి నుంచి సైడ్ కొమ్మలు వచ్చేస్తున్నాయి ఫాల్స మళ్ళీ ఎంత పూత వచ్చిందో చూడండి కాయలు మొదలవుతాయి మళ్ళీ నిమ్మకాయలు పోద్దాం ఇక్కడ ఈసారి చాలా కాయలు వచ్చినాయండి ఇవి కూడా కోసేసేయచ్చు ఎక్కడ కోసిన అక్కడే పెట్టేస్తున్నాను అటు సైడ్ కాయలు చూపిస్తాను అండి చూసారా ఎన్ని కాయలు ఉన్నాయా ఇవి ఇంకొక ఫోర్ డేస్ తర్వాత కొయ్యాలి ఇదిగోండి ఇక్కడ ఇది అయింది ఇది పండిపోయింది చేతిలోకి వచ్చేసింది కింద చాలా కాయలు ఉన్నాయండి ఇప్పుడు ఆ కాయలు సరిపోతాయి మనకి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ కోద్దాం ఈ పెద్ద కాయలు కోసేస్తే వెనక కాయలు పండుతూ ఉంటాయని చెప్తూ ఉంటాను కదా పెరగాలి అంటే మనకి బలం తక్కువగా ఉంటుంది కాబట్టి మిద్దె తోటలో ఇప్పుడు కాయలు అప్పుడు కోసేసుకుంటూ ఉండాలి ఇది కూడా రౌండ్ వైట్ వంకాయ చూసారా వైట్ పొన్నగంటి దీని గురించి చాలా అడుగుతున్నారండి ఇది తినవచ్చు అని కూడా చాలామంది తెలియదు పూత వస్తుందండి దీనికి మనం లేతాకులు కోసేస్తూ ఉంటే పూత రాదు ముదిరినప్పుడు పూత వస్తుంది ఇది అమ్మ కూడా వండేదండి ఇది ఎక్కువగా అమ్మ వండుతూ ఉండేది అంటే ఒక్క అవి మిగతా ఆకుకూరలతో పాటు ఒక గుప్పిడి పెట్టుకోవాలని చెప్తూ ఉంటాను కదా ఫ్రైకి అయితే చాలా బాగుంటుందండి ఇలా మన గార్డెన్లో రెండు కొమ్మలు గుచ్చినా చాలు కొమ్మలు బతుకుతీ పూతలు పడి అది డెవలప్ అవుతూ ఉంటుంది అక్కడ వంకాయలు వేసేసాను అవన్నీ తీస్తాను చూసారా డబల్ వంకాయ ఇది సీడ్స్ ఇది సీడ్ కుంచేసాను ఇంకా ఆ దొండకాయలన్నీ కొయ్యాలండి
చెరుకు కూడా కట్ చేయాలి. సైడ్కి అలా కొమ్మలు వచ్చేస్తున్నాయి. అదిగోండి నెక్స్ట్ అటు సైడ్ అంతా ఉన్నాయి. ఆ పైకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ చూసుకొస్తాను. అంజీర్ అయితే చిన్నగానే ఉన్నాయి ఇక్కడ కాయలు. ఇది సీడ్స్ కొంచాలండి. ఇది మూటమాల వంగ నా దగ్గర అయిపోయినాయి. ఇది ఉంచేద్దామని అలా ఉంచాను. ఈ కాయ కోస్తే మళ్ళీ బాగా పూత వస్తుంది. పైన కోసుకొని కిందకు వచ్చానండి. చూసారా గ్రేప్స్ గుత్తులు. తర్వాత ఇవ్వండి పిందెలు. అటంతా ఇప్పుడే పిందె మొదలైంది. తర్వాత ఇక్కడ లైన్గా గుత్తులు అన్నమాట. ఇట్లా బ్లాక్ కావాలి. ఇట్లా బ్లాక్గా అయితే స్వీట్ బాగుంటుందండి, తీయగా ఉంటాయి. ఇది పండలేదు. తర్వాత ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి. ఇటు సైడ్ చూసారా ఇవన్నీ కూడా ఇంకా సగం సగం పండినాయి. ఆ పైన అవి ఇక్కడ ఆ పైన గుత్తులు ఉన్నాయి చూడండి. అటు సైడ్ అంతా ఉన్నాయి. తర్వాత ఇటు సైడ్ అంతా ఇప్పుడు పిందెలు. ఆ కింద అంతా వెళ్ళిపోయింది చూడండి చెట్టు. ఇక్కడ ఒక గుత్తు ఉంది. టుడే హార్వెస్ట్ అండి. గ్రేప్స్ పైకి వండి అన్నీ కోసాను. తర్వాత నిమ్మకాయలు. ఈరోజు స్పెషల్ హార్వెస్ట్ అండి. చూసారా స్ట్రాబెర్రీ జామ పండిపోయినాయి బాగా. దొండకాయలు 3 డేస్కి 4 డేస్కి కంటిన్యూ వస్తూనే ఉన్నాయండి. దొండకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. మనం చెట్టును అప్పటికప్పుడు కోసుకొని కూర చేస్తే ఆ రుచే వేరు. వంకాయలు తగివ్వండి. ప్రస్తుతానికి 4 రకాల వంకాయలు కోసానండి. 1, 2, 3, 4, 5 వెరైటీస్ 5 వెరైటీల వంకాయలు కోసాను. తర్వాత మునక్కాయలు 5 మునక్కాయలు వచ్చినాయండి లాస్ట్. దానిమ్మకాయలు చూసారా సైజు ఎంత పెద్ద సైజు. ఈ సైజు పెద్ద సైజు వస్తుందండి ఒక చెట్టు. తర్వాత ఇది చిన్న సైజు. ఈ చెట్టు చిన్న సైజు కాయ కాస్తుంది. అంతే కాయలు. అదిగోండి సపోటాలు చూసారా మళ్ళీ ఎన్ని వచ్చినాయో. లాస్ట్ అంటూనే ఈ పైన ఉన్నాయండి. పైన కాయ పండిని సైజు కూడా బాగానే ఉంది. ఇన్ని కాయలు వచ్చినాయి. మీరు చూస్తూనే ఉన్నారు కదా ఎన్నెన్ని రకాల పండుగ వస్తున్నానో. వారం వారం
కూరగాయలు అయిపోతున్నాయి అనేసరికి మళ్ళీ కూరగాయలు రెడీగా ఉంటాయండి. పండ్లు కూరగాయలు మాకు అదిగోండి, నేను చెప్పే ఈ విధానంలో ఈజీగా అన్ని రకాలు పండ్లు కూరగాయలు ఆకుకూరలు పెంచుకోవచ్చు. నిమ్మకాయలు కూడా చూడండి, మనం నిమ్మకాయలు కూడా కొనేది లేదు. నిమ్మకాయలు కూడా రెండు మొక్కలు వేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా కాస్తూనే ఉంటాయి నిమ్మకాయలు. ఎర్ర తోటకూర కోసానండి మార్నింగ్, అది వండేశాను అందుకే చూపించలేకపోతున్నాను. ఆకుకూర, ఆకుకూరలు కూడా అన్ని వెరైటీస్ మనం చిన్న చిన్న కుండీల్లో వేసుకోవచ్చు. గ్రేప్స్ అయితే మీకు కంటిన్యూ వస్తూనే ఉంటుందండి సంవత్సరం అంతా. ఆ పండ్లు వచ్చేసరికి మళ్ళీ కాయలు వస్తాయి, కాయలు అయిపోయేసరికి పోతుంటుంది అన్నమాట. ఇవి సంవత్సరం అంతా కంటిన్యూగా కాపించుకుంటూనే ఉన్నాం. ఇన్ని రకాల వెరైటీస్ నేను చిన్న ప్లేస్లో పెంచుతున్నానండి, ఓన్లీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్. ఎందుకంటే మనకి ఒక వయసు వచ్చిన తర్వాత ఎంతో శ్రమ పడాలంటే శ్రమ పడలేము, ఈజీగా కోసుకునే విధంగా మనం మిద్దె తోట ప్లాన్ చేసుకోవాలండి. అదే నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను, పెద్ద సైజు గ్రో బ్యాగులు మడులు పెట్టుకోండి అని. మడులు చాలామంది ఇప్పుడు మడులు కట్టించుకుంటున్నారండి, చాలామంది నాకు వీడియోస్ ఫొటోస్ పెడుతున్నారు. లైట్ వెయిట్ తోటి చక్కగా మడులు కట్టించుకుంటున్నారు. అలా మడులు కట్టించుకుంటే పండ్ల మొక్కలు కూడా ఈజీగా పెంచుకోవచ్చు, బ్లాక్ టబుల్లో కూడా పెంచుకోవచ్చు. మడులైతే ఇంకా బాగా కాపు ఎక్కువగా వస్తుంది. మనం కిచెన్ వేస్ట్ వేయటానికి ఈజీగా స్పేస్ ఉంటుంది కాబట్టి కిచెన్ వేస్ట్ డైరెక్ట్గా వేయగలుగుతాము. ఓకేనా, అలా అందరూ ప్లాన్ చేసుకోండి.